మన తాన పండుగలు వస్తున్నాయి అంటే ఊర్లలో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కోళ్ల పందాలు, పందుల పందాలు, బండలాగుడు పోటీలు, ఓ ఇట్లా బొచ్చడి పోటీలు పెడుతుంటారు. ఎవ్వరు మంచిగా ఆడితే వాళ్ళు ప్రైజులు కొట్టుకొని పోతుంటారు. అట్లనే ఓ తాన పండుగకి ఇట్లా ఏం లేదు కానీ ఏమో పోటీలు నడుస్తున్నాయట. చూసేద్దాం పండ్రి. కూరగాయల బొమ్మలతోని ఫోటోలకు పోజులు ఇస్తున్నారు అనుకునేరు, హాళ్ళు పండించినయే. హింది కూరగాయలు గింత పెద్దగా ఉంటాయా అని పరిశాన్ కాకుర్రి. ఇంతకంటే పెద్ద పెద్దవి బొచ్చడు ఉన్నాయి. బయట దేశం ఇంగ్లాండ్ లో పండించారు ఇవన్నీ. అయితే ఆడ గిన్నెస్ బుక్ వాళ్ళు పతేడు పెద్దవి పొడుగు కూరగాయలు పండ్ల పోటీలు పెడతారట. ఈ ఏడాది అక్టోబర్ లో పెట్టిండ్రు. ఇగేముంది, కూరగాయలు పండ్లు పండించే రైతులు అందరూ వీటిని పట్టుకుని వచ్చిండ్రు. అమ్మో ఎంత పెద్ద గుమ్మడికాయో, క్రేన్తోనే తెస్తున్నారంటే చూడురు ఇక ఎంత బరువు ఉంటుందో. ఇక ఇది ముల్లంగి, ఇది వంకాయ, ఇది క్యాప్సికం. ఈ తాత పట్టుకున్నదేదో కట్టె అనుకునేరు ఉల్లాకు. క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, చిక్కుడుగాయలు, బీన్స్, ఓ ఇంకా తీరుతీర్ల కూరగాయలు తెచ్చిండ్రు. ఈ చెల్లమసుత పేద చిక్కుడుగాయ తెచ్చి రికార్డు కొట్టింది. ఇక అన్నిటిని చూసినాక ఏది పొడుగ్గా పెద్దగా బరువుగా ఉంటుందో లెక్క కట్టి అది పండించిన రైతుల పేర్లను గిన్నెస్ బుక్ లెక్కించుకొని పోతారన్నట్టు. ఇవేం కూరగాయలు, ఇవేం పోటీలో గాని ఒక్కొక్కటైతే తక్కువ లేవు పో.